Hi friends, this is TeluguTechTuber-Unboxings. Here is my unboxing of the Zinq Erupt 4155 Bluetooth on-ear headphones. So, this is 699 rupees. So, in this budget, what the year headset and allowed on the internet. So, budget wise, the cost is a little bit known brand. So, I will show you the box. On the top, I have Zinq Technologies. And meko headset yokka picture ayithe ikkada mention chesaru and Erupt hear the unheard ani cheprasundi ikkada and left side chustha manike Zinq Technologies anundi and right side kuda ante undandi and bottom lo some the information ayithe ledu and then variant enti ani rasaru and some barcode ayithe undi and top lo ayithe em ledu and back side chusthe konni specification mention chesaru mic untundi antunnaru and ear pads osari konjam soft usage antunnaru deep bass untundantunnaru and HD sound quality uses antunnaru and some other information mention chesarandi ikkada bluetooth tho support tho vastundani and content em osthe box anedi ikkada mention chesaru of course it is made in China andi so okkasari box open chesi lopala em content icharo chuddam బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చిన్న లోపల ఉందండి సో పక్కన పెడదాం సో ఇది మనకి పౌచ్తో వస్తుందండి ఇది పౌచ్ పౌచ్ వచ్చేసరికి మనకి క్లాత్తో వస్తుంది ఇది లెదర్ అయితే కాదు అండ్ స్ట్రెచబుల్ కూడా కాదు రెగ్యులర్ క్లాత్తో వస్తుంది బట్ ఓకే ఈ బడ్జెట్లో అండ్ నెక్స్ట్ చూస్తే మనకి అండ్ మనం ఫీడ్బ్యాక్ ఏమని చెప్పి ఒకటి చిన్న ఇచ్చారు and user manual and idi so that setting one pedda gaithe em levu dintlo box lo so next chuste manam ikkada chuste manaki 3.5 mm to 3.5 mm okati wire out icharu and next chuste type a to type usb cable andi idi usb type c tho raavatledu just regular usb cable tho vastundi manaki అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ హెడ్సెట్ అయితే ఉంది అండ్ హెడ్సెట్ వచ్చేసి ఫోల్డబుల్ డిజైన్లో వస్తుంది ఓకే సో చూస్తుంటే చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు లైట్ వెయిట్ అనిపించట్లేదు సో ఇది సో మనకి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మనకి Zinq Technologies అని రాస్తుంది అండ్ ఇది ఫోల్డబులా కాదా ఇది ఫోల్డ్ అవుతుంది సో ఇది ఇది అవ్వట్లేదు రొటేట్ అవ్వట్లేదు ఓకే అండ్ ఎక్స్టెన్షన్ కూడా లేదనుకుంటండి ఓకే సో ఇక్కడ కూడా Zinq Technologies అని రాస్తుంది అండ్ అదంతా ప్లాస్టిక్ సో ప్లాస్టిక్ కూడా అంత హెవీ క్వాలిటీ అయితే కాదు చాలా లైట్ వెయిట్ ఉంది మనకి చూస్తుంది తెలిసిపోతుంది మనకి సౌండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ రైట్ ఇండికేషన్ ఉంది లెఫ్ట్ ఇండికేషన్ ఉంది అండ్ ఇయర్ కప్స్ పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇయర్ కప్స్ బట్ లాంగ్ రన్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం టెస్ట్ చేసాకే తెలుస్తుంది అండ్ ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి బాటంలో మనకి ఇక్కడ మైక్ ఉంటుందండి అండ్ ఇక్కడ ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు అండ్ ఆక్స్ కేబుల్ అది 3.5 mm జాక్ పెట్టుకోవడానికి అండ్ ఛార్జింగ్ ఇదండి యూఎస్బీది అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ప్లేన్ పాస్కి అండ్ సపరేట్ మోడ్ ఉంటుంది అంటున్నారు దీనికి ఏదో బ్లూటూత్ మోడ్ కానీ ఇలా మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఆ బటన్ ఇది అండ్ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్కి అండి అండ్ రివర్స్కి బ్యాక్వర్డ్కి ఇది బటన్ ఇది సో ఇంతే మనకి అండ్ రైట్ సైడ్ దానికైతే ఏమీ బటన్స్ అయితే మెన్షన్ చేయలేదు ఈవెన్ బటన్ క్వాలిటీ కూడా పర్వాలేదు ఈ బడ్జెట్లో సో ఒకసారి మనం దీన్ని మొబైల్ కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇప్పుడు దీన్ని పవర్ ఆన్ చేసి అండ్ మొబైల్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి జింకు అని చెప్పి ఇక్కడ మనకి ఎల్ఈడీలో బ్లింక్ అవుతుంది సో ఆల్రెడీ కనెక్ట్ అవుతుందండి ఇక్కడ సో ఒకసారి కనెక్ట్ చేద్దాం మొబైల్కి
సో కనెక్టెడ్ డివైస్ బాగానే ఫాస్ట్గానే తీసుకుంది మనకి. ఇక్కడ కనెక్ట్ అయ్యి చూపిస్తుంది, చూసారా? యా. సో ఇది ఒక మనకి గేమింగ్ హెడ్సెట్ లాగా డిజైన్లో తీసుకొచ్చారు. కొంచెం చూడటానికి కూడా బాగుంది మనకి. సో ఆర్జీబీ లైటింగ్. సో ఒకసారి మనం ఆడియో క్వాలిటీ అండ్ గేమింగ్ టెస్ట్ అండ్ సో ఒకసారి చేసి అండ్ ఒక 2 డేస్ యూస్ చేసి మీకు ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం జింక్ ఎరప్ట్ 4155 హెడ్సెట్ అన్బాక్స్ చేసాం ఆల్రెడీ. సో దాని 2 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను అరౌండ్ 1.5 డే టు 2 డేస్ అండి. సో దాని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ముందుగా మాట్లాడుకోవాలంటే డిజైన్ అండి. డిజైన్ వైజ్ రెగ్యులర్ డిజైనే, సో పెద్ద యూనిక్ డిజైన్ అయితే కాదు. అండ్ ఇనీషియల్గా అన్బాక్స్ చేసినప్పుడు నేను ఒకటి గమనించలేదు. సో మనకి ఇది ఎక్స్టెన్షన్తో వస్తుందండి, బట్ ప్లాస్టిక్ ఎక్స్టెన్షన్ ఇది. సో అంత ఎక్కువ లాంగ్ డ్యూరబిలిటీ అయితే ఉండదు. సో అది ఒకటి నోటీస్ చేయాలి, బట్ ఎక్స్టెన్షన్ అయితే ఉంది. సో అదే నేను ఒక మిస్టేక్ చేశాను ఎర్లియర్. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ వైజ్ నాకైతే బాగానే ఉంది మొత్తం. అండ్ నాకైతే ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ అండి. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. చాలా వెరీ చీప్ క్వాలిటీ ఉంటుందండి ప్లాస్టిక్ వైజ్, బికాస్ చాలా వెయిట్లెస్ ఉంటుంది. మీకు అసలు వెయిట్ పట్టుకుంటే అనిపించదు పట్టుకుంటే చేతిలో. సో బట్ ప్లాస్టిక్ క్వాలిటీ వైజ్ నాకు అంత కంఫర్ట్ అయితే అనిపించలేదు. ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ అయితే ఉండదు. సో అది ఒకటి అయితే మైండ్లో ఉంచుకోవాలి. అండ్ ఇయర్ కప్స్ అయితే బాగానే ఉన్నాయి, సాఫ్ట్గానే ఉన్నాయి. ఈవెన్ లాంగ్ రన్లో కూడా బాగానే ఉంటాయి, ఎటువంటి ఇష్యూస్ లేవు. నేను ఆల్మోస్ట్ లైక్ కంటిన్యూస్గా యూస్ చేస్తానండి గేమ్ ఆడేటప్పుడు బీజీఎంఏ. సో నాకైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. అండ్ ఇదొకటి. అండ్ నెక్స్ట్ ప్రో వచ్చేసరికి మనకి ఆర్జీబీ లైటింగ్ అండి. ఇవి కొంచెం లుక్ వైజ్ మంచి గేమింగ్ ఫీలింగ్ వస్తున్నాయి మనకి యూస్ చేస్తున్నప్పుడు. సో అదొకటి నేను అబ్జర్వ్ చేశాను, బట్ బాగుందండి ఈ బడ్జెట్లో, నో డౌట్. అదొకటి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కాల్ క్వాలిటీ. నేనైతే జనరల్గా హెడ్సెట్స్ని కాల్ క్వాలిటీకి రికమెండ్ చేయను, బట్ కాల్ క్వాలిటీ వైజ్ బాగానే ఉందండి. అఫ్కోర్స్ సౌండ్ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది అవుట్ సైడ్ నాయిస్, బట్ కాల్ క్వాలిటీ వైజ్ నాకైతే బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు పెద్దగా. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సౌండ్ క్వాలిటీ. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది 699 రూపీస్కి నేను పర్చేస్ చేశాను. సో ఈ బడ్జెట్లో ఆరామ్సే పర్చేస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎవరైతే ఓన్లీ ఫర్ సౌండ్ క్వాలిటీ కోసమే ఒక హెడ్ఫోన్స్ కావాలి, వాళ్ళ బడ్జెట్ 700 రూపీస్ అంటే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అండి. ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను. సో లాస్ట్ వీడియో వరకు కూడా అవసరం లేదు. సౌండ్ క్వాలిటీ వైజ్ అంత మంచి క్వాలిటీ తీసుకొచ్చారు సౌండ్. ట్రిబుల్స్ కానీ, వోకల్స్ కానీ, ఈవెన్ పీక్ లెవెల్ వాల్యూమ్ ఉంది. ఈవెన్ బేస్ కూడా మంచిగానే ఉంది. పంచి బేస్ కాదు, మంచి బేస్ ఉంది దీంట్లో. సో ఈ బడ్జెట్లో ఇలాంటి సౌండ్ క్వాలిటీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి సౌండ్ క్వాలిటీ తీసుకొచ్చారు నో డౌట్ 699 రూపీస్కి. అండ్ ఆ విషయంలో డెఫినెట్లీ జింక్ నుంచి నేను అప్రిషియేట్ చేయాల్సింది డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ మనం కనెక్టివిటీ అండి. కనెక్టివిటీ కూడా ఫాస్ట్గానే ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. ఈవెన్ కాల్ మాట్లాడేటప్పుడు కూడా కనెక్టివిటీ ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. సో ఆ విషయంలో నేను డెఫినెట్లీ ఇది మంచి ప్రోనే అండి ఇది మనకి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కొన్ని కాన్స్ ఉన్నాయి. కాన్స్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక, కాంప్రమైజ్ అయితే కనుక ఆరామ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఏంటంటే, అండ్ మీకు ఇది ఒకటి చూసారా, ఎక్స్టెన్షన్ అయితే మీకు జారిపోతుంది అన్నమాట ఒకసారి. సో అదొకటి మైండ్లో ఉంచుకోండి. ఇదొకటి మీరు పెట్టుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీ హెడ్ పెడతారు కదా, ఇక్కడ పెట్టినప్పుడు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఇలా నెట్టేసండి కిందకి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. లేదంటే మీరు ఎడ్జ్ వరకు తీసుకెళ్లారంటే మీకు చాలా లూజ్గా ఉంటుంది అన్నమాట హెడ్కి. సో అదొకటి మైండ్లో ఉంచుకోండి. అండ్ సెకండ్ థింగ్, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. అది చాలా చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ యూస్ చేశారు. అదొకటి, ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉండదు, బట్ ఈ బడ్జెట్లో అంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు కూడా. అండ్ సో ఇది మేజర్గా నాకు కాన్స్ అనిపించినాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఆరామ్స్ పర్చేస్ చేయొచ్చండి. నాకు ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే వచ్చింది. అండ్ బట్ టూర్స్ కానీ ఏదైనా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి మాత్రం నేనైతే రికమెండ్ చేయను, అంత హెవీ బ్యాకప్ అయితే రావట్లేదు. సో ఓవరాల్గా ఈ బడ్జెట్లో బ్లైండ్లీ పర్చేస్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ మీరు బిల్డ్ క్వాలిటీని పక్కన పెడితే ఆరామ్స్ పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో ఇది మన జింక్ ఎరప్ట్ 4155 బ్లూటూత్ హెడ్సెట్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.